మనం దారి గుండా వెళ్తున్నప్పుడు ఎవరైనా సరే లిఫ్ట్ కోసం చెయ్యి అడిగి ఆ చెయ్యి చాపినప్పుడు వారికి మనం లిఫ్ట్ ఇవ్వడానికి బైక్ ఆపుతాము. అలాంటి సమయంలో వారు ఆ షిర్కు యొక్క పదాలతో ఎక్కుతారు, ఏసయ్యా, లేదంటే ఎక్కిన తర్వాత ఈశ్వర, లేదంటే నారాయణ అనే పదాలు వాడతారు. ఇలా వాళ్ళు పలికారని చెప్పేసి వారిని దింపేయాలా అని అడుగుతున్నా ప్రశ్న. లేదు, వారు షిర్క్ పదాలు పలికినంత మాత్రాన వారికి చేసే సహాయం ఏదైతే ఉందో అది మనం ఆపకూడదు. మనం ఇక్కడ వారి షిర్క్ లో తోడ్పడటం లేదు, వారి షిర్క్ లో తోడ్పడటం లేదు. బహుశా మనం వారి షిర్క్ లో తోడ్పడుతున్నామా, సహాయం చేస్తున్నామా అన్నటువంటి అనుమానంతో మనం వారిని దించేయాలా అని అడుగుతున్నారు కావచ్చు, అల్లాహు ఆలం. ఇలాంటి సందర్భంలో మనం వారికి మంచి సహాయం చేయాలి, వారికి ఎక్కడ చేరుకునేది ఉందో అక్కడికి చేరవేయాలి. ఈ మధ్యలో ఈ మన యొక్క మంచి సహాయం అనేది మన మాట వారు వినడానికి ఒక మంచి అవకాశాన్ని కూడా ఇస్తుంది. అప్పుడు ప్రేమగా మనల్ని పుట్టించిన సృష్టికర్త ఒకే ఒక్కడు, ఆయన్ని స్మరించడం, ఆయన్ని గుర్తు చేయడం, ఇదే మన కొరకు మంచి ఉత్తమ విషయం. స్వయంగా యేసుక్రీస్తు వారు కూడా ఇదే మాట చెప్పారు, ఇన్నల్లాహ రబ్బి వ రబ్బుకుం ఫఅబుదు. వాస్తవానికి అల్లాహే నాకు ప్రభువు, మీకు ప్రభువు, మీరు ఆయన్ని మాత్రమే ఆరాధించండి. శ్రీరాముల వారు కూడా కేవలం ఏకైక సృష్టికర్తను మాత్రమే స్మరించేవారు. ఈ విధంగా ప్రేమగా మనం వారికి రూపొందించాలి. అయితే ఇన్షా అల్లా ఇది వారికి సత్య విషయం చేరవేయడానికి, దావత్ ఇవ్వడానికి మంచి మార్గాన్ని సులభం చేస్తుంది. జజాక్ అల్లా ఖైర్ షేక్. ఇందులోనే చిన్న సందేహం మిగిలిపోయింది షేక్, ఏంటంటే అలా బైక్ ఎక్కినప్పుడు ఒక్కొక్కరి దగ్గర నుంచి మందు యొక్క డ్రింక్ వేసి ఉంటారు, ఆ స్మెల్ వస్తుంది. నేను అడుగుతాను వారిని, కొంతమందిని మీరు స్వయంగా నేను అడుగుతాను, మీరు ఏమైనా డ్రింక్ చేస్తారా అని చెప్పేసి అడుగుతాను. వారు అవునన్నా కాదన్నా కూడా వారి స్మెల్ మనకు తెలిసిపోతుంది కాబట్టి నేను వారిని అక్కడ దింపేస్తాను. ఎదరా ఎందుకంటే చెకింగ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, బహుశా మళ్ళీ నా కేసు అవుద్దని దీపడం చెప్పి దింపేస్తాను. చూడండి, వాస్తవానికి మీకు అతని సహాయంలో చాలా ప్రమాదం ఉండేది ఉంటే అది వేరే విషయం, కానీ అలా ఏమీ లేనప్పుడు మీరు వారిని ఎక్కించుకొని వారికి బోధ చేయడం వల్ల, అరబీలో ఒక చిన్న కవిత్వం కూడా ఉంది, హజరత్ ఉమర్ రదియల్లాహు తనహు ఒక సందర్భంలో చెప్పారని కూడా మనకు కొన్ని చరిత్ర పుటల్లో దొరుకుతుంది. వాల మస్తఅబదల్ ఇన్సాన ఇహ్సాను, మీరు మానవుల పట్ల మేలు చేయండి, వారు మీకు చాలా దగ్గరగా అయి మీ మాటను అర్థం చేసుకుని నమ్మేవారు అవుతారు. మీకు ఏదైనా ప్రమాదంగా మారే అట్లాంటి భయం ఉండేది ఉంటే అది వేరే విషయం, లేదా సర్వసామాన్య స్థితిలో ఏదైనా చెడు అలవాటుకు పాల్పడిన వారు వారి పట్ల కూడా మెతక వైఖరి అవలంబించి మన వైపు నుండి సత్ప్రవర్తన కలిగి ఉండి వారికి మంచి బోధ చేయగలుగుతాము.